ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురించి మనం మాట్లాడాలి అంతక ఆయన ఎప్పుడు ఏదో రకమైన వివాదాస్పదమైన వ్యాఖ్య చేసి వార్తలకు ఎక్కుతుంటాడు ఆయనకు మరి ఈ రకమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలోకి ఎక్కడం ఆయనకు సంతోషకరమైన విషయమా లేకుంటే ఆయనకు అది అలవాటా లేకుంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అలవాటు చేసుకున్నాడా మనకు తెలియదు ఆయన పూర్వాశ్రమం కాంగ్రెస్ పార్టీ మనకు తెలుసు తర్వాత బీజేపీలోకి వచ్చాడు బాగానే ఉంది బీజేపీలో ముఖ్యమంత్రి పదవిని కూడా పదవి కూడా వరించింది ఆయన ఇప్పుడు లేటెస్ట్గా చెప్పింది ఏమిటంటే ఇప్పుడు చాలా వెబ్సైట్లలో ప్రింట్ మీడియాలో కూడా కనిపిస్తున్న వార్త ఏంటంటే ఈ సోమవారం ఈ దేశంలో ముస్లింలంతా కూడా ఒకప్పుడు హిందువులే అని చెప్పేశాడు అంటే ఆయన చరిత్రకారుని అవతారం కూడా ఎత్తాడు ఆయన ముఖ్యమంత్రి కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా ఒక చరిత్రకారుని అవతారం ఎత్తి అసలు ఇప్పుడు ఎవరైతే ముస్లింలుగా ఉన్నారో వీళ్ళంతా హిందువులే ఒకప్పుడు జన్మత వాళ్ళు ఎవరు ముస్లింలు కాదని కూడా చెప్తున్నాడు ఆయన హిమంత బిశ్వ శర్మ కనుక మదర్సా అనే పదం ఏదైతే ఉంటుందో అంటే ముస్లిమ్స్కు మదర్సాల పేరుతో ఉన్న స్కూళ్లలో ఖురాన్ చదివించడం నేర్పించడం ఉర్దూ భాష నేర్పించడం ఏదైతే జరుగుతూ ఉంటుందో ఈ మదర్సాలను ఎత్తిపారేయాలనేది ఆయన కోరిక ఆయనకు బలంగా ఉంది ఆ కోరిక ఆ కాంక్షతో ఆయన చెప్ ఏం చెప్తున్నానంటే మదర్సాలని ఎత్తిపారేయాలి ముఖ్యంగా ఇప్పుడు రెండు వేల ఇరవైలో ఆల్రెడీ ఇటువంటి ఒక నిర్ణయం అస్సాం ప్రభుత్వం తీసుకుంది అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా అంతవరకు రెండు వేల ఇరవై వరకు కూడా ఈ మదస్థాలు నడిచేవి వాటిని ఎత్తివేయాలంటే ఒక చట్టం చేసింది అస్సాం ప్రభుత్వం అది ఇప్పుడు గౌహతి హైకోర్టులో కేసు కూడా నడుస్తుంది దానిపైన అది ఇంకా కోర్టు తీర్పు రావాల్సి ఉంటుంది ఈలోగా ఇప్పుడు తాజాగా ఈ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ ఏం చెప్తున్నానంటే మదస్థాలు ఉండకూడదు అసలు ముస్లింస్ అంతా హిందువులే కనుక ముస్లిమ్స్ ఒకవేళ తమ పిల్లలకు ఖురాన్ నేర్పించాలంటే ఇంట్లో నేర్పించుకోండి ఈ మదర్సాలకు పంపడం ఏంటి నాన్ మదర్సాలు అసలు ఉండగనే ఉండకూడదు మదర్సా నమే అనే పదమే ఉండకూడదు మదర్సాలను ఎత్తిపారాలి రద్దు చేయాలి అంటున్నాడు స్కూళ్ళల్లో బోధించవలసింది ఏమిటి కూడా అని చెప్తున్నాడు స్కూళ్ళల్లో ఏం బోధించాలో అందరికీ తెలుసు హిమంత బిశ్వశర్మ కొత్తగా కనిపెట్టేది ఏం కాదు స్కూళ్ళలో అయినా స్కూ ఇంకా హై స్కూళ్ళలో అయినా కాలేజీలో అయినా యూనివర్సిటీలలో అయినా ఏ బోధించాలి ఎట్లా బోధించాలి అనేది ప్రొఫెసర్లకు తెలుసు అట్లాగే విద్యావేత్తలకు తెలుసు బట్ దానికి సంబంధించిన సిలబస్ కరికులం వగర చాలా ఉంటుంది సబ్జెక్ట్ అది అదే బయాలజీ నేర్పిస్తారు సైన్స్ నేర్పిస్తారు మ్యాథమెటిక్స్ నేర్పిస్తారు ఆర్ట్స్ నేర్పిస్తారు వేరే చాలా నేర్పిస్తారు ఏం చెప్తున్నాడు స్కూళ్ళలో నేర్పించవలసింది ఈ ఫలాన ఫలానా సబ్జెక్టులు సైన్సు మ్యాథ్స్ కెమిస్ట్రీ వగరా తప్పాలి తప్ప ఈ ఖురాన్ చెప్పడం ఏమిటి ఉర్దూ చెప్పడం ఏమిటి నాన్ అనేది ఆయన ఆయన వేదన అనాలా లేకపోతే ఆయన బాధ అనాలా మనకు తెలియదు హిమంత బిశ్వ శర్మ పక్కా అంటే హిందుత్వవాదులు చాలామంది ఉన్నారు కరుడు కట్టిన హిందుత్వవాదులు మీకు విశ్వ హిందూ పరిషత్లో బజ్ర దళిళ్ళలో లేకుంటే బీజేపీలో చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ ఓవర్టేక్ చేసి తానే ముందు అడుగు ముందు మనం ఏం చెప్తాం ముందు పీఠిన ఉండాలనుకుంటున్నాడా అంటే తానే ముందు ఉండాలని అనుకుంటున్నాడా అట్లా ఇటువంటి కామెంట్స్ చేయడం ద్వారా తనకు అగ్రస్థానం లభిస్తుంది అనుకుంటున్నాడా అవునా అస్సాం ముఖ్యమంత్రి మాట్లాడితే అట్లా మాట్లాడతాడు ఖచ్చితంగా అది ఏం చేశాడు రీసెంట్గా ఆయన ఏం చేశాడో మనకు తెలుసు ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో ఒక సభలో ఆయన మాట్లాడుతూ అసలు రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ కుమారుడేనా అని బీజేపీ ఏనాడని ప్రశ్నించిందా చెప్పాల్సింది చెప్పి అని ప్రశ్నించిందా అని ఆయన అది జాగ్రత్తగా తెలివిగా మాట్లాడినట్టు అనుకున్నాడు ఆయన ఆ వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా స్పందించాడు జరిగే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా ఆ విషయంలో కేసీఆర్ చాలా డైనమిక్గా మాట్లాడు ప్రోయాక్టివ్గా మాట్లాడు రాహుల్ గాంధీ ముత్తాత నెహ్రూ లేకుంటే రాహుల్ గాంధీ నానమ్మ ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ వీళ్ళందరూ దేశం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నారు వాళ్ళది త్యాగాల కుటుంబం అటువంటి కుటుంబాన్ని పట్టుకొని కుసంస్కారంగా మాట్లాడడం సరైనది కాదు అసలు అర్జెంటుగా ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలనుకుంటే బీజేపీకి బీజేపీని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశాడు మనకు తెలుసు ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రజ ఎన్నికలు జరిగి ఎంతో కాలం కూడా కాలేదు ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ రకమైన వ్యవహారంలో మాట్లా మాట్లాడుతున్నాడు అసలు ఈ బీజేపీకి సంబంధించిన సిలబసే డిఫరెంట్గా కనిపిస్తుంది సరే జ్ఞాన ఉత్తరప్రదేశ్ జ్ఞానవాపీలో శివలింగం దొరికింది ఏమిటి ఏం సంగతి ఒకటి జరుగుతుంది ఒక ఇష్యూ మధుర ఇష్యూ మనం చూస్తున్నాం శ్రీకృష్ణుని సంబంధించిన టెంపుల్ కథ కార్ఖానా ఇంకోవైపు ఢిల్లీలో కుత్తుమినారుని తవ్వాలి అక్కడ ఏవో ఈ హిందూ ఆలయాలు ఉన్నాయనేది అదొక చర్చ దానికి సంబంధించి ఒక రచ్చ అయితే గుజరాత్లోనేమో భగవద్గీతను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టడం అదొక రచ్చ అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా బీజేపీ నాయకత్వం బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఆ పార్టీలో కీలకమైన బాధ్యతలు ఉన్నవాళ్ళు ఇట్లా అంటే ప్రజల్లో విద్వేషపూరితమైన వ్యవహారాలు నడపడం వల్ల మాత్రమే మనం పబ్బం గడుపుకోవచ్చు అనే కంక్లూషన్కి వాళ్ళు వచ్చారు బీజేపీ వాళ్ళు మనకి ఇప్పుడు ఏ అస్సాం సంబంధించిన అస్సాం ముఖ్యమంత్రి విశ్వ హిమంత హిమంత్ శర్మ మాట్లాడింది అదేదో కాకతీయమని నేనైతే అనుకోవట్లేదు కాకతీయంగానే మాట్లాడలేదు చాలా ఆచితూష మాట్లాడు ఆదర్శాలు అంటే అది ముస్లింల సంస్కృతికి సంబంధించి అంటే ముస్లింలకు సంబంధించిన సంప్రదాయాలకు సంబంధించి ముస్లింలు నేర్చుకునే ఖురాన్కు సంబంధించి ముస్లింలకు ముస్లింలు నేర్చుకోవాల్సిన ఉర్దూ భాష గురించి సంబంధించి మొత్తంగా మదర్సలు అనేవి ప్రతీకలుగా ఉన్నాయి అంటే సింబాలిక్గా ఉన్నాయి సో అవి ఎత్తి పాడేయాలంటాడు ఈయన ఎవరు అసో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ దాంట్లో భాగంగా ఇవన్నీ వస్తున్నాయని మాట్లాడుతున్నాడు అంటే నేషనల్ వైడ్గా ఏదైతే భారతీయ జనతా పార్టీ ఒక రోడ్ మ్యాప్ తయారు చేసిందో ఒకటి మసీదుల్లో దశాబ్దాల శతాబ్ శతాబ్దాల తరపడి అంటే శతాబ్దాల కిందట ఎక్కడైనా ఏవైనా ఆలయాలకు సంబంధించిన ఆనవాళ్ళు దొరుకుతాయా లేదా అనేది ఇప్పుడు ఈ తవ్వకాల పని ఒకటి మొదలుపెట్టింది చాలా చాలా ఆలయాల్లో దొరికే ఉన్నాయి బహుశా రెండు వేల ఇరవై రెండు చివరిలో గుజరాత్ ఎన్నికల నాటికి ఇంకొన్ని ఆలయాల్లో కూడా దొరికే అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మేలో జరిగే కర్ణాటక కొన్ని రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల నాటికి మరికొన్ని అటువంటి ప్రత్యక్షమే అవకాశాలు ఏమి లేకపోలేదు అవి ప్రత్యక్షమవుతాయి వాటికి సంబంధించి మళ్ళీ కోర్టులు చట్టాలు ఆ తర్వాత న్యాయస్థానాలు పోరాటాలు ఈలోగా హిందువులందరూ మన శివలింగాన్ని కాపాడుకోవాలి అప్పుడెప్పుడో మన ఆలయాల్ని ధ్వంసం చేసి వీళ్ళు మసీదులు నిర్మించుకున్నారు అనే ఒక ఆర్గ్యుమెంటు వీటన్నిటికీ కౌంటర్గా ఆధ్యాత్మిక గురువు జక్కీవాస్ చాలా బాగా చెప్పాడు ఆయన ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే చరిత్రను ఎవరు కూడా దయచేసి తిరగరాయకండి చరిత్రను తిరగరాయడం సాధ్యం కూడా కాదు గతంలో ఏం జరిగింది వందల ఏళ్ళ క్రితం ఏం జరిగింది ఏమిటనేది మనందరికీ తెలుసు జరిగింది జరిగిపోయింది కనుక ఇప్పుడు మనం దాన్ని తవ్వి తీసి దాన్ని ఒక కాంట్రవర్షియలు చేయడం వల్ల ఇది మంచిది కాదు సమాజానికి అని జగ్గివాసేవ్ చెప్పాడు హితవు చెప్పాడు అది నిజంగా కూడా అది చాలా ఆప్ట్గా ఉన్నాయి ఆయన ఆయన చెప్పి ఇచ్చిన మాటలు ఆయన చేసిన వ్యాఖ్యలు తాజా పరిణామాల్లో చాలా ఆప్ట్గా కనిపిస్తున్నాయి చరిత్రను గతంలో చరిత్రలో ఎప్పుడో మూడు వందల ఏళ్ల క్రితం నాలుగు వందల ఏళ్ల క్రితం ఎవరైనా ఎప్పుడైనా ముస్లిం సంబంధించిన రాజులు వాళ్ళు అప్పుడు ఏం చేశారు ఏమిటి నిజంగానే ఇప్పుడు విశ్వహిందూ పరిషత్తో బీజేపీ క్లెయిమ్ చేస్తున్నట్టు ఆరోపిస్తున్నట్టు ఆలయాలను అంటే హిందూ ఆలయాలను విధ్వంసం చేసి వాటి నామరూపాలు నామరూపాలు లేకుండా చేసి మసీదులను నిర్మించి ఉంటే నిర్మించారా లేదా అనేది వేరే విషయం మళ్ళీ అది అది మళ్ళీ మన హిస్టరీలోకి వెళ్ళాలి చేయాలి అందుకే జగ్గీవాస్దేవ్ ఏం చెప్తున్నాడు ఆధ్యాత్మిక గురు అంటే హిస్టరీ లేక అవసరం లేదు హిస్టరీని తిరిగి రాయలేమని చెప్తున్నాడు ఆయన క్లియర్గా చెప్తున్నాడు జగ్గివాస్దేవ్ అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఆధ్యాత్మిక గురువు ఆయన ఈ చరిత్రను రాయలేము మా చరిత్ర తిరగ రాయలేము కనుక యథాతథ పరిస్థితిని కొనసాగించండి కొనసాగిద్దాము ఈ అటువంటి సమస్యల్ని ఇష్యూస్ని మనం ఇప్పుడు బయటకు తీయడం వల్ల తీయడం అనేది అర్థరహితము అర్థం లేనిది ఇది ఏమాత్రం ప్రయోజనకరమైనది కూడా కాదు అని జగ్గి వాజ్వా చెప్పాడు కనుక ఈ అసోం ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ లాంటి వాళ్ళు మరి తమ పంధాను మార్చుకుంటారా లేకుంటే ఇంతకంటే ఇంకా దూకుడుగా వెళ్తారో మనకు తెలియదు ఇది అసలు ముస్లిమ్స్ ముస్లిమ్స్ కాదు వాళ్ళు కూడా హిందువులే అంటే మొత్తంగా అంటే ఇండియా అంతా కూడా ఎట్లా ఉండాలి ఇండియా అనే దానికి సంబంధించి వాళ్ళకి ఆల్రెడీ ఒక రోడ్ మ్యాప్ ఉంది మనం అందరం చాలాసార్లు మాట్లాడుకున్నాం అప్పుడు దాంట్లో భాగంగానే వీళ్ళంతా మాట్లాడుతున్నట్టు అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్